పీఎం సూర్యఘర్ అనే పథకాన్ని ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు వారి వారి ఇంటి రూఫ్పై సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ మేరకు మీడియాకు D2AE సోలార్ ఘర్ పథకం గురించి సవివరంగా తెలియజేశారు. అందరికీ నమస్కారం. నంద్యాల పట్టణ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ శాఖ తరఫున తెలియజేయనిదేమనగా, ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిపైన సోలార్ రూఫ్టాప్ సిస్టమ్ అమర్చుకోవాలని పిఎం సూర్యగారు పథకం ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఈ పిఎం సూర్యగారు పథకంలో భాగంగా 1 కిలోవాట్ అంటే 1000 వాట్స్ వరకు మనం ఇంటిపైన సోలార్ ప్లేట్స్ బిగించుకుంటే సుమారు 70,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఆ 70,000 రూపాయలలో 30,000 సబ్సిడీ పోగా మిగతా 40,000 రూపాయలకు కూడా బ్యాంక్స్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. అది 7% ఇంట్రెస్ట్తో సుమారుగా నెలకు 800 రూపాయల వరకు లోన్ కటింగ్ ఉంటుంది. సుమారుగా 1-5 సంవత్సరాల వరకు అంటే మనము 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా టోటల్గా 1 కిలోవాట్ కానీ 2 కిలోవాట్ కానీ 3 కిలోవాట్స్ వరకు మనము మన ఇంటికి అవసరం నిమిత్తం ఎవరి అవసరం నిమిత్తం వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని పిఎం సూర్యగర్ అని ఒక యాప్ ఉంది. యాప్లో మీరు అప్లికేషన్ పెడితే మేమే డిపార్ట్మెంట్ వాళ్ళమే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీరు అంటే అప్లికేషన్ పెట్టిన తర్వాత మీరు వెండర్ సెలక్షన్ అంటే ఎవరైతే సోలార్ ప్లేట్స్ బిగిస్తారో వాళ్ళను మీరే సెలక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. యాప్లో సెలక్షన్ చేసుకున్న తర్వాత మా లాగిన్లోకి వచ్చిన తర్వాత మేము మీ ఇంటి దగ్గరికి వచ్చి చూసి అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు అంతా సోలార్ ప్లేట్స్ బిగించుకున్న తర్వాత మేము వెంటనే మీటర్ బిగించడం జరుగుతుంది. మీటర్ బిగించుకున్న తర్వాత మీకు జరిగే ఉపయోగం ఏమంటే 1 కిలోవాట్ బిగించుకున్న వాళ్ళకు రోజుకు 4 యూనిట్ల వరకు జనరేషన్ జరుగుతుంది. అంటే నెలకు సుమారు 120 యూనిట్లు అంటే మీరు ఒకవేళ 200 యూనిట్లు కాల్చిందారనుకోండి 120 యూనిట్స్ లెస్ అయ్యి మిగతా 80 యూనిట్లకే మీకు బిల్ వస్తుంది. కాబట్టి ఇది ఎంతో ఉపయోగకరం. లాంగ్ రన్లో మీకు 5 ఇయర్స్లో మీకు మీరు పెట్టిన లోను సబ్సిడీ మొత్తం పోయిన తర్వాత అప్పుడు రెగ్యులర్గా మీకు కంటిన్యూగా నెలకు 1000 రూపాయల వరకు ఆదా అవుతుంది కరెంటు బిల్లు. కాబట్టి ఈ యొక్క పథకాన్ని చాలా మంచి పథకము. ప్రతి ఒక్క వినియోగదారుడు విద్యుత్ వినియోగదారుడు దీన్ని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకా దీంట్లో ఈ పిఎం సూర్యగర్ గురించి మీకు ఎలాంటి అపోహలున్నా విద్యుత్ శాఖ వారిని మీకు సంబంధించిన విద్యుత్ శాఖ అధికారిని సంప్రదించి దాని యొక్క ఉపయోగాలు కనుక్కోవాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు ఈ సీజన్లో కూడా అంటే ఈ వింటర్లో కూడా సుమారుగా మేము ఆల్రెడీ ఇప్పటికే మన నంద్యాల టౌన్లో సుమారుగా 150 సర్వీసులు సోలార్ ఉన్నవి. వాటిలో మేము అబ్జర్వ్ చేయడం 1 కిలోవాట్ ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఈ రోజుకి కూడా 3-4 యూనిట్స్ జనరేషన్ జరుగుతూ ఉంది. అంటే నెలకు సుమారుగా 120 యూనిట్లు వాళ్ళే జనరేషన్ చేసుకుంటున్నారు 1 కిలోవాట్ వాళ్ళు. కొంతమంది 5 కిలోవాట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 20-25 యూనిట్స్ జనరేషన్ జరుగుతుంది. ఇంకా రాబోయే సమ్మర్లో వాళ్ళు రోజుకు 30 యూనిట్లు అంటే 5 కిలోవాట్స్ కెపాసిటీ సోలార్ ప్లాంట్ బిగించుకున్న వాళ్ళు రోజుకు 30 యూనిట్లు కూడా జనరేషన్ చేసుకొని నెలకు 900 యూనిట్ల వరకు వాళ్ళు ఆ కాస్ట్లో నుంచి అంటే ఎక్కువ కరెంటు బిల్లు కట్టకుండా వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సని కోరుతున్నాను.